రవిప్రకాష్ తిలకానంద్ర ఆసుపత్రి కూచిపూడి, సూపర్ స్పెషాలిటీ వైద్య సేవలు పూర్తిగా ఉచితం. ఇటీవలే మెగా బ్రదర్ నాగబాబు గారు చేసిన ట్వీట్ గురించి నా యొక్క అభిప్రాయాన్ని తెలియజేస్తున్నాను. అల్లు అర్జున్ గారు ఇటీవలే నంద్యాల పర్యటనలో వైసీపీ అభ్యర్థికి సపోర్ట్ చేయడం ఒక మెగాభిమానిగా తీవ్రంగా ఖండిస్తున్నాం. మేము ఖండించడానికి ఉన్న కారణం ఏమనగా, అల్లు అర్జున్ గారికి ఆ వైసీపీ అభ్యర్థి ఫ్రెండ్ ఉంటే ఉండొచ్చుగాక, కానీ ఎన్నికల సమయంలో వచ్చి మద్దతు ఇవ్వడం ఎంతవరకు సమంజసం? ఈ మాట మేము ఎందుకంటామంటే, మెగా కుటుంబానికి సంబంధపట్టిన జనసేన పార్టీ ఉన్నప్పుడు జనసేన పార్టీ అధ్యక్షుడు శ్రీ పవన్ కళ్యాణ్ గారికి, మన మెగా కుటుంబానికి అతిపెద్ద మనిషి అయిన శ్రీ కొనదల మెగాస్టార్ చిరంజీవి గారు సపోర్టు పూర్తి స్థాయిలో ఉన్నప్పుడు, అల్లు అర్జున్ గారు ఇట్లా పోయి నంద్యాలలో వాళ్ళ ఫ్రెండ్ ఉన్నప్పటికీ సపోర్ట్ ఇవ్వడం ఎంతవరకు సమంజసం? ఒక మెగా అభిమానులుగా మేము ఈ విషయాన్ని తీవ్రంగా ఖండిస్తున్నాం. ఇలాంటి విషయాల వల్ల మెగా ఫ్యాన్స్ మధ్య చిచ్చు రేపే అవకాశాలు ఉన్నాయి. కాబట్టి అల్లు అర్జున్ గారు ఇలాంటి విషయాలను ఆలోచించుకొని ఫ్యాన్స్ మధ్య గ్యాప్ రక్కకున్నట్లు చూసుకోవాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం. మొన్న ఎన్నికల ప్రచారంలో భాగంగా కర్నూలు జిల్లా నంద్యాలకు వచ్చిన మన వైసీపీ తరఫున ప్రచారం చేసిన మన అల్లు అర్జున్ గారు, ఇది ముమ్మాటికి తప్పు. ఎందుకంటే మన మెగా ఫ్యామిలీలో పవన్ కళ్యాణ్ గారు ఈ వైసీపీ సైకోని ఈ వైసీపీ గుండాల నుంచి రాజకీయాలు లేకుండా చేయాలనే ఉద్దేశంతోనే జనసేన పార్టీ స్థాపించడం జరిగింది. అలాంటి పార్టీకి కొమ్ము కాస్తు వాళ్ళకి సపోర్ట్ చేయడం ఇది సమంజసం కాదు. ముఖ్యంగా మెగా ఫ్యామిలీ మొత్తం మన జనసేన వైపు నిలబడ్డారు. ఈ అల్లు అర్జున్ వారు ఒక్కరు వాళ్ళ భార్య ఫ్రెండ్ అని కాసి ఇలా ప్రచారం చేయడం కరెక్ట్ పద్ధతి కాదు. అల్లు అర్జున్ గారు మీకు ప్లాట్ఫామ్ వేసిందే చిరంజీవి గారు, ఆయన కాదని కాసి మీరు ఇట్లా జనసేనకు బద్ధ శత్రువు అని వైసీపీకి ఇలా కొమ్ము గాయడం కరెక్ట్ కాదు. మీకు రాబోయే రోజుల్లో మీకు సినిమా పరంగా ఏ పరంగా మేము బహిష్కరిస్తాము. అలాగే మీరు ఏదో మా మిత్రుడు మా భార్య ఫ్రెండ్ అనే ఉద్దేశంతో వచ్చామనేది చెప్తున్నారు. మొత్తం ఫ్యామిలీ సొంత ఫ్యామిలీ ఆయనే సపోర్ట్ చేయకుండా వేరే ఫ్యామిలీ సపోర్ట్ చేయడం ఇది ఎంతవరకు సమంజసం అల్లు అర్జున్ గారు? దీన్ని తీవ్రంగా మేము ఖండిస్తాం మెగా ఫ్యామిలీ తరఫున. అలాగే రాబోయే రోజుల్లో మీ యొక్క సినిమాలు అయితేనేమి ఏమైతేనేమి మా మెగా ఫ్యామిలీ తరఫు మేము బహిష్కరిస్తాము. మేము ముఖ్యంగా చిరంజీవి గారి అభిమానులైన పవన్ కళ్యాణ్ అందరు జనసేన వైపు సపోర్ట్ చేసింది. మీరు ఒక ఫ్యామిలీ అయింది కాసి ఇలా సపోర్ట్ చేయడం కరెక్ట్ కాదు. అలాగే మీరు చేసిన ఇది చాలా వరకు ముమ్మాటికే తప్పు. అలా సప్పోగు భాస్కర్, నేను అఖిల భారత్ చిరంజీవితో ఎమ్మెల్యే నియోజకవర్గ అధ్యక్షుడు. అల్లు అర్జున్ గారు, మీరు ఎలక్షన్ ముందు నంద్యాలకు వచ్చి అలా ఆయా వైసీపీకి సపోర్ట్ చేసి నంద్యాల నియోజకవర్గం ఎమ్మెల్యే గారికి మీరు సపోర్ట్ చేసి ప్రచారంలో పాల్గొనడం తప్పు. ఎట్టి పరిస్థితుల్లో మెగా ఫ్యామిలీకి మేము రక్త సంబంధికులు కాకపోయినా కూడా ఆయన వెంటే మేము నడుచుకున్నాం. మీరు అలా వచ్చి ప్రచారం చేయడం తప్పు. ఆయన ప్యాకేజ్ స్టార్ అనో మళ్ళా ఇంకొకటి దత్తపుత్రుడనో ఆయన విమర్శిస్తున్నాడు. అలాంటి వారికి మీరు పోయి వెళ్ళి ప్రచారం చేయడం చాలా పెద్ద తప్పు. మేము మెగా ఫ్యామిలీ వెంటే ఉన్నాం. మీ పుష్పటు సినిమాను మెగా ఫ్యామిలీ మొత్తం బైకాట్ చేస్తాం. ఖచ్చితంగా తీవ్ర పరిమాణాలు ఉంటాయని హెచ్చరిస్తున్నాం. నా పేరు మోహన్ యాదవ్. నన్ను అందరూ కర్నూలు జనసేన మోహన్ అని పిలుస్తూ ఉంటారు. థ్యాంక్ యూ. మెగా ఫ్యామిలీ అంటే ఒక ఐక్యతకి, ఒక సామాజిక సేవకి, అదేవిధంగా అభిమానులకి ఒక వేదిక. ఈరోజు మెగా ఫ్యామిలీలో ఉన్న అంటే మెగా ఫ్యామిలీకి అడాప్ట్ అయి మరి వారి యొక్క ఇదితో ఉన్న అల్లు అర్జున్ గారు ఇలా చేయడం అనేది సమంజసం కాదు. ఆయన విజ్ఞతకే మేమంతంగా వదిలేస్తున్నాం. ఫ్యాన్స్ దీని మీద హట్ అయినాం. ఖచ్చితంగా మా యొక్క మెగా ఫ్యామిలీ ఏ నిర్ణయం అయితే తీసుకునిందో దానికి మేమంతా శిరసంగా గుడంగా కట్టుబడి
ఆయన హైప్ ఏదో ఏదో ఇంకా క్రియేట్ అవుతుంది, నేను మెగా ఫ్యామిలీ కానట్లు నాకంటూ ఒక సపరేట్ ఇమేజ్ బ్రాండ్ ఉంటుంది అనుకున్నాడు. నీకు ఇచ్చిందే ప్లాట్ఫామ్ మెగా ఫ్యామిలీ. ఈరోజు ఆ ఫ్యామిలీ నుంచి నువ్వు సపరేట్ అయ్యి ఎవరో మీ భార్య గారి తరపున ఉన్నటువంటి ఒక బంధుత్వానికి ఇచ్చినటువంటి ప్రియారిటీ మెగా ఫ్యామిలీకి ఇవ్వలేదంటే నీ విజ్ఞతకే మేమంతా అంతా వదిలేస్తున్నాం. సో దీనిపైన ఇకపై మన యొక్క ఫ్యాన్స్ కూడా ఎవరు కూడా ఆయన గురించి కూడా ఏమీ కూడా ఇంకా స్పందించరాదు. రాబోయే రోజుల్లో ఆయనకి ఆయన యొక్క ఆవేశం ఆయనకు ఉన్నటువంటి అహంకారమే ఇంకా గోరి కడుతుంది. సో ఈ విషయంలో మనమంతా ఇంకా మెగా ఫ్యామిలీకే మనము శిరస ఇదై ఉన్నాము. ఈరోజు అల్లు అర్జున్ గారు మీ నాన్నగారు అయితేనేమి మీ తాతగారు అయితేనేమి ఒకే విషయం చెప్పారు, మెగాస్టార్ చిరంజీవి వల్లే అల్లుకు సంబంధించి అల్లు అనేటువంటి ఈ ఫ్యామిలీకి కూడా ఒక గొడుగు మాకు ఒక రకమైనటువంటి సినీ ఫీల్డ్లో బ్యాక్గ్రౌండ్ వచ్చిందని చెప్పి. అలాంటిది మీరు ఈరోజు బంధుత్వానికి కానీ ఇలాంటి అంటే సందర్భం కాదు, అంటే ఇటువంటి టైంలో ఎలక్షన్ టైంలో మీరు సొంత నిర్ణయం తీసుకుని ఇలా మీరు ఒక నా ఫ్రెండు నా క్లోజ్ ఫ్రెండ్ అనే ఈ ముసుగులో మీరు పోవడం అనేది చాలా హేళనమైన విషయం. ఈ మరి దీన్ని మీరు ఎంతవరకు దీన్ని మీరైతే సమర్థించుకుంటారో మాకైతే తెలియదు, కానీ మేము దీన్ని పూర్తిగా ఇంకా ఖండిస్తున్నాం. మీరు కావాలనే ఉద్దేశపూర్వకంగా రాజకీయపరమైనటువంటి దురుద్దేశంతో వైసీపీ వాళ్ళకి మీరు ఊడిగం చేసినట్లుంది అంటే మా దృష్టిలో. కాబట్టి ఇకనైనా మీరు ఇలాంటి చేష్టలు అంటే అతి తెలివికి సంబంధించినటువంటి చేష్టలు మెరుగ్గా మానుకుంటే మరి బాగుంటుందని చెప్పి మేమంతా కోరుకుంటున్నాం. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి, లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో చేయండి, అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.